హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నరేష్ నరేష్ బాబు గెచ్ కాయల ఫ్రమ్ అలెంజ్ కెమికల్ సైన్సెస్ గుంటూరు సో ఓకే లెట్ అస్ కమ్ టు ద పాయింట్ సో విషయం ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మనకి ఈ కోవిడ్ నైన్టీన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండబోతూ ఉంది అనే దాని మీద ఒక ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ ఏదైతే వెబినార్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నామో ఆ వెబినార్ ఒకటి రేపు రెండు వేల ఇరవై మే పదో తారీఖున జరుగుతూ ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి లాస్ట్ ఒక వీడియో చేస్తున్నాను నేను అయితే ఆ వెబినార్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను సో ఇది విషయం అన్నమాట సో ఒకసారి చూస్తే ఇది వాళ్ళ వెబినార్కి రిజిస్ట్రేషన్కి అవసరమైనటువంటి లింక్ అనమాట నేను దీని కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను వీడియోలో సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో దీన్ని తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషను మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అప్లై చేసేయండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు మే ట్వెల్త్ థర్టీన్త్ మే లెవెన్త్ని వచ్చేటప్పటికి ప్రాక్టీస్ వర్క్షాప్ ఉంటుంది అంటే మొత్తం మీద మే లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ మూడు రోజులు వర్క్షాప్ నడుస్తుంది వాళ్ళు దానికి లాస్ట్ డేటు మే పదో తారీఖు మే తొమ్మిదో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఏం చేశారంటే మే తొమ్మిది పది తరకు తర తారీఖు వరకు కూడా ఉంది కదని చెప్పేసి అప్లై చేసుకోవడానికి ఆగారు బట్ వాళ్ళు ఏంటంటే ఇవి ఆన్లైన్ బేస్డ్ వర్క్షాప్స్ లేకపోతే ఆన్లైన్ బేస్డ్ సెమినార్స్ కాబట్టి ఎంతమందికి అకామిడేట్ చేయగలుగుతాం అనేది కూడా దేర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ ఎంతమందికి సపోర్ట్ చేయగలుగుతాం అనేది అందుకని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక నెంబర్ పెట్టుకొని ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లేకపోతే ఆ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఆ ఫారం పేజ్ ఏదైతుందో ఆ ఫారమ్ పేజ్ని ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట అది క్లోజ్ అయిపోతుంది చాలామందికి ఇప్పుడు కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వర్క్షాప్కి కండక్ట్ చేసుకునేదానికి అవకాశం లేదు బట్ లాస్ట్ డేట్ అయితే ఉంది కానీ అవకాశం లేదనమాట అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాగాజ్ యూనివర్సిటీ వెబినార్కి కూడా ఆ ఫోరం పేజ్ క్లోజ్ అవ్వకముందే అప్లై చేసుకోండి అందుకోసమే నేను మీకు వెంటనే ఇది చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా కూడా మనకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ సర్టిఫికెట్స్ చాలా వాల్యుబుల్ అనమాట ఓకేనా సో ఇది వచ్చేటప్పటికి ఈ వెబ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఇట్లా వస్తుందండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ వెబినార్ ఆర్గనైజ్డ్ బై ఆచార్య నాగాజ్ యూనివర్సిటీ సో టాపిక్ వచ్చేటప్పటికి ప్యానల్ డిస్కషన్ ఆన్ న్యూ ఫేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ద పాండమిక్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది కొత్త ముఖ చిత్రం ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది టైం వచ్చేటప్పటికి టెన్త్ మే ట్వంటీ ట్వంటీ టెన్ఏం రెండు వేల ఇరవై మే పదో తారీఖు పొద్దున పదింటికి ఇది జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అడుగుతారండి మీకు సర్టిఫికేట్ మీద మీ పేరు ఎట్లా అయితే రావాలనుకుంటున్నారో మాక్సిమం ఎస్ఎస్సిలో అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ స్టేట్మెంట్ మీద ఏ రకంగా అయితే పేరు ఉంటుందో అదే పేరు ఇచ్చేయండి మీకు వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ సర్టిఫికేట్ మీద మీ పేరు ఎట్లా కావాలనుకుంటున్నారో అట్లా ఇవ్వండి ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆఫీస్ మీరు ఎక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నారు మీ కాలేజ్ నేమ్ మీరు ఏదో సమ్ ఎక్స్వై జెడ్ కాలేజ్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగార్జ్ యూనివర్సిటీలోనే ఫ్యాకల్టీ అనుకోండి ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీ నాగార్జున నగర్ గుంటూరు లేకపోతే ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీ గుంటూరు అని చెప్పేసి ఇచ్చేయండి నాగార్జుననగర్ అని చెప్పేసి లొకేషను గుంటూరు కదా గుంటూరు అంటే మీ మీ ఇన్స్టిట్యూషన్ ఏ లొకేషన్లో ఉందో ఆ దివలి తర్వాత మీ కాంటాక్ట్ నెంబరు తర్వాత మీ మెయిల్ ఐడి చేసి సబ్మిట్ కొడితే మీ రిపోర్ట్ రికార్డెడ్ అని చెప్పేసి వస్తుంది సో అవి చేస్తే సరిపోతుంది అనమాట ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఓకేనా సో దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ తీసుకోండి మళ్ళీ రిజిస్ట్రేషను క్లోజ్ అయిపోయిన తర్వాత పేజ్ ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత కష్టం అవుతుంది అనమాట సో ఇది స్టూడెంట్స్ నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషను మీకు కనుక ఇది నచ్చినట్లయితే వీడియోని మీ స్నేహితుల్ని విషయం కూడా ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను అంటే నాకు చాలామంది కామెంట్స్ పెట్టున్నారనమాట ఏమని సార్ కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబినార్కి సంబంధించినటువంటి లింకు ఇన్యాక్టివ్ మోడ్లో ఉందండి అని ఎందుకంటే వాళ్ళకి కావాల్సినన్ని సఫిషియెంట్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది వాళ్ళు అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో అది క్లోజ్ అయిపోతుంది ఎవరైనా కానీ సో ఏ యూనివర్సిటీ అయినా కానీ లేకపోతే ఏ వెబినార్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ అయినా కానీ సేమ్ డెసిషన్ తీసుకుంటుంది ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్